कार्यक्रम स्वामी विवेकानंद गारी जयंती उत्सव निर्वहिस्त उत्सव समिति की प्रथम अभिनंदन इकड़ा चूस्त गोपगा उत्सवाने सदर्भा मम्मी आह्वाच मे चला कृतज्ञ विवेकानंद गारी माटलू चेतलू मन पदे पदे गुर्तवाली आये एपड़ो 159 संवसाल जन्म 39 संवसाल आय स्वर्गस्थुपी इंका 120 संवसाल अना आय चुकी सूचन सूक्त यानी मटल का मार्गदर्शक इवा की इक मुझू अभी अंदर की शिरोधार्य अवता विश्वसिस्ना आये चपिं चला सिंपल अवेक अराइज एंड नॉट स्टॉप अंटिल द गोल इज रीच ले मेलकोनु श्रमिंचु नीकु फलितं अंदे दाका मामूलुगा मनं अंटने उंटां एदैना प्रयत्नं चेस्ते चिवर दाका चेयि तप्पक फलितं वस्तुंदि कानि ఈ మాటలు స్వామి వివేకానంద గారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎవర్ని ఉద్దేశించి చెప్పారు మనందరికి పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా యువతకి ఎందుకంటే యువతే దేనికైనా దేశ అభివృద్ధి గాని దేశ రక్షణ గాని సమాజ శ్రేయస్సు గాని ఏది చూసినా युवत मीदने आधारपड़ी वालु स्टेज युव वयस्सो वाले एनो अवकाश युक्त वयस्स दाटनाक एदो रंगा एनुक तपद आ रंग एदना राजकीयमे व्यापार उद्योग मरवि कावच्छ का अंदर प्रवेश మరొకటి ఆలోచించకు అంటాడు స్వామి వివేకానంద నువ్వు లక్ష్యాన్ని ఏర్పర్చుకో లక్ష్యం దిశగా ప్రయత్నం చేయి ఆ ప్రయత్నంలో అటు ఇటు దిక్కులు చూడకు ఏకాగ్రత పూర్తి ఏకాగ్రత పంజే అంకితమైపో అప్పుడు రేపు భగవత్ కృప ఆటోమేటిక్ గా అందుతుంది ఆ విధంగా నువ్వు చేసే ప్రయత్నం ఫలవంతం అవుతుందని నా విషయం చెప్పాలంటే నేను ఈ సూక్తులే అంటే మధ్యలో ఎప్పుడో నాటుకుపోయినా చిన్నప్పుడు చిత్త వయసులోనో కాలేజీ వయసు స్టూడెంట్ లైఫ్లోనో ఇవి విని అవి ఎక్కడో మూలకు ఉండిపోయి నేను చేయలేని పని నా కొడుకు ద్వారా తీర్చుకున్నాను నా కొడుకుకి పల్లల సంతోష్ బాబు మహావీర చక్ర అని ఇప్పుడు అంటున్నాం మహావీరుడు అయిన తర్వాత మహావీరుడు అందరికీ గుర్తించబడ్డాడు అంతక ముందు అతను ఏమిటి ఎలా అయ్యాడు అనే దానికి ముఖ్యంగా మా పాత్ర తల్లిదండ్రుల పాత్ర అది చెప్పడానికి సమయం సరిపోదు కానీ అదంతా మీరంతా గమనించే ఉంటారు సంతోష్ బాబు గురించి తెలుసుకున్న ప్రతి విన్న ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ దాని ఆయన వెనక చిన్నప్పటి నుంచి ఎలా బీజం వేశారు ఎలా పెంచారు ఏంటి సంతోష్ బాబు చదువుకున్న పాఠశాలలు కాలేజీలు వాళ్ళ గురువులు స్నేహితులు ఇవన్నీ కాకుండా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్లు పెద్దలు వీటన్నిటికీ తోడు మనం ఇంటి దగ్గర చిన్న ఎడిషన్ చేస్తేనే సంతోష్ బాబు ఆ స్థాయికి వచ్చాడని నేను గట్టిగా చెప్పగలను ఆ కొద్దిగా ఏం చేసామంటే మనం ఎంత వంట వండినా దాంట్లో చివరికి ఇంత ఉప్పు ఏకపోతే
ఎంత వంటైనా వేస్ట్. అలాగే తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ మాటలతో ప్రేమ అభిమానం బాధ్యత ఇవన్నిటితోనే చెప్పే మాటలు 100% వందకు వంద నిజాయితీగా నిస్వార్థంగా శ్రేయస్సు భవిష్యత్తు ఇవన్నీ కోరి పిల్లలకి చెప్పే మాటలు అవి పిల్లలకి మనసులో నాటుకొని వాళ్ళ ముందు ముందు చేసే అన్ని ప్రయత్నాలలో అది వాళ్ళకి తెలియకనే వెంటాడుతూ ఉంటుంది. ఆ యొక్క మసాలా ఆ యొక్క ఎసెన్స్ వల్లనే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రత్యేకతని నిరూపించుకున్నారు. మా సంతోష్ బాబు నిరూపించాడు. ఇది ఎందరో చేశారు. ఇలాగే అతి తక్కువ వయసులో అమరులైనప్పటికీ స్వామి వివేకానంద గారు, శ్రీనివాస రామానుజం గారు, ఆది శంకరాచార్య గారు ఇలా ఎంతోమంది ఉన్నారు చరిత్రలో మనకి. ఇవాళ సంతోష్ బాబు తల్లిదండ్రులైనందు మేము చాలా గర్వపడుతున్నాం. సంతోష్ బాబు దేశానికి చేసిన సేవ, ఆయన కలిగించిన స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని అందుకున్న యువత, ఆ స్ఫూర్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పక ఉండలేను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ప్రత్యేకంగా మమ్మల్ని ఎంతో శ్రద్ధతో ఓపికతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని గౌరవించిన వివేక్ గారు, ఆయన మిత్రమండలికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.